పిఠాపురానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ హల్చల్ చేస్తుంది. ఈ పోస్ట్ పూర్తిగా పవన్ కళ్యాణ్కు అనుకూలంగా దాదాపు 54,000 మెజార్టీతో ఎవరు అనుకూలదారులు, ఏ కులం నుంచి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పెద్ద మొత్తంలో పవన్ కళ్యాణ్ ఎలా గెలుపు పొందబోతున్నారు, ఇలా పలు విషయాలు క్లుప్తంగా ఈ షీట్లో ఉన్న పరిస్థితి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి. నిన్నటి మొన్నటి వరకు గత 3 రోజుల కిందట వంగ గీత విశ్వనాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 6,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్పై గెలుస్తున్నారు అనడానికి ఒక షీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ షీట్ ఆధారంగా అనేక ఛానల్స్ కానీ పత్రికలు కానీ ప్రత్యేకంగా రాసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ 54,000 మెజార్టీ ఏ విధంగా రాబోతుంది, ఎవరెవరు మద్దతు తెలిపారు, ఎవరు ఎంత పెద్ద మొత్తంలో మద్దతు తెలిపారు, ఏ కులం ఎంతమంది ఓట్లు వేశారు, ఇలా పూర్తి స్థాయిలో ఆ షీట్లో ప్రత్యేకంగా రాసి మరి ఎవరు రాశారు, ఎలా జరిగిందని తెలియదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ 54,000 ఓట్లతో పిఠాపురంలో అత్యధికంగా గెలపోతున్నారంటూ ఆ షీట్లో ఉంది. అసలు వివరాలు ఆ షీట్లో, ఆ షీట్కి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత మొత్తంలో ఓటింగ్ పోలైంది, ఎవరికి ఏ మద్దతు తెలుపుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా కాపులకు సంబంధించి 76,000 ఇందులో వారిచ్చిన ప్రకారం మనం చెబుతున్నాము. 76,000 ఓట్లు ఉండగా 65,000 మంది ఓట్లోకి వినియోగించుకున్నట్లు, 6,500 మాత్రమే వంగ గీత విశ్వనాథ్కి మద్దతు తెలపగా పవన్ కళ్యాణ్కు 58,500 మంది మద్దతు తెలిపినట్లుగా వారు తెలియచేశారు. ఇంకా ఎస్సీలకు సంబంధించి 24,000 ఓట్లు ఉండగా 19,260 మంది మద్దతు తెలపగా 2,140 మంది పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపినట్టు తెలియజేశారు. ఇక ఎస్టీలకు సంబంధించి నదులకు సంబంధించి 22,000 ఓట్లకి 18,160 మంది వారు ఓటాకుని వినియోగించినట్లుగా తెలియజేశారు. వంగ గీత విశ్వనాథ్కు 3,632 మంది మద్దతు తెలపగా పవన్ కళ్యాణ్కు 14,528 మంది మద్దతు తెలిపినట్లుగా తెలియజేశారు. ఈ ఇద్దరిని చూసుకుంటే మాలలు అదేవిధంగా మాదిగులకు సంబంధించి ఎక్కువగా ఇరువురులో, అంటే మాదిగులు 14,528 మంది, పవన్ కళ్యాణ్ మద్దతు తెలపగా మాదిగులు అయితే 19,260 మంది మాలలు ఈ పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపినట్లుగా తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఇంకా రెడ్డీస్ కులానికి సంబంధించి 13,500 మంది పెద్ద ఎత్తున, అంటే 13,500 మంది ఓట్లు పిఠాపురంలో ఉండగా వారిలో 11,600 మంది వారు ఓటాకి వినియోగించుకున్నట్లుగా కూడా మనకు ఈ షీట్ ద్వారా తెలుస్తుంది. 10,440 మంది ఈ రెడ్డీస్కి సంబంధించిన వంగ గీత విశ్వనాథ్కు మద్దతు తెలుపగా 1,160 మంది మాత్రమే పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపినట్లుగా తెలియజేస్తున్నారు. మొత్తంగా బ్రాహ్మలు వైశ్యులకు సంబంధించి 5,500 మందికి 4,600 మంది వారు ఓటకు వినియోగించినట్లుగా తెలియజేశారు. 690 మంది వంగ గీత విశ్వనాథ్ మద్దతు తెలుపగా 3,910 మంది పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపినట్లుగా ఈ లెక్కల్లో ఉన్నాయి. ముస్లింలు 2,000 ఓట్లు ఉండగా 1,750 మంది ఓటాకి వినియోగించుకున్నారు. 1,575 మంది గీతకు, వంగ గీత విశ్వనాథ్కు 170 మంది పవన్ కళ్యాణ్కి. బీసీలు దాదాపు 95,000 అన్ని కులాలకు సంబంధించి నువ్వు నేను అనే విధంగా ఇరువురు కూడా ఇటు పవన్ కళ్యాణ్కి కానీ వంగ గీత విశ్వనాథ్కి కానీ మద్దతు ఇరువురు కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. దాదాపు అంచనా మాత్రం అనే కింద నోట్ అంచనా మాత్రం పెట్టారు పవన్ కళ్యాణ్ వంగ గీత విశ్వనాథ్ మెదడుకు సంబంధించి. పవన్ కళ్యాణ్కు 1,29,433 ఓట్లు పోలవగా గీత విశ్వనాథ్కు 74,777 ఓట్లు పోలేనట్లుగా కూడా ఈ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ హల్చల్ చేస్తున్న పరిస్థితి. 54,656 మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం వరించబోతుంది అన్న విధంగా అయితే ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. ఏదేమైనా కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు అనుకూలంగా ఉన్నవారు, పవన్ కళ్యాణ్కు వంగ గీత విశ్వనాథ్ వైసీపీకి సంబంధించి అనుకూలంగా ఉన్నవారు అనుకున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే హల్చల్ చేస్తున్నాయి. పిఠాపురంలో ఏం జరుగుతున్నా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సెల్ పాయింట్ల దగ్గర కూడా ప్రత్యేకంగా మనం వాడే సెల్ ఫోన్ వెనకాల పౌచ్లు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్టిక్కర్లు ప్రస్తుతం హల్చల్ చేస్తున్న కనిపిస్తుంది. యువత కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువగా అవి వారి సెల్ ఫోన్లపై వేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. వంగ గీత విశ్వనాథ్కి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పిఠాపురం వారి తాలూకా అనేది ఇప్పటికే కొన్ని కార్ల మీద కూడా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. ఇలా నువ్వు నేను విధంగా ఎవరు తగ్గేదే లే అనే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు కావచ్చు, వైసీపీకి సంబంధించిన వంగ గీత విశ్వనాథ్ అభిమానులు కార్యకర్తలు ఎవరికి వారే పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం కావచ్చు, వారికి అభిమానంగా ద్విచక్ర వాహనాలపై వారి పేర్లు లేకపోతే నెంబర్ బోర్డులు రాసుకునే దగ్గర వారి రాసుకునే విధానం కావచ్చు, ఏదేమైనా నువ్వనైనా అనే విధంగా పిఠాపురంలో ఏం జరిగినా ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి 4 జూన్ వరకు ఇంకెన్ని సంచలనాలు ఈ ప్రాంతంలో జరుగుతాయో, సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు హల్చల్ చేస్తూ ఉంటాయో, అవి పిఠాపురంలో ఏం జరిగినా రాష్ట్రమే కాదు దేశమంతా పెద్ద ఎత్తున వీక్షిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రముఖ ఛానల్సే కాదు, యూట్యూబ్ ఛానల్సే కాదు, పత్రికలే కాదు, లోకల్ యాప్లే కాదు, ఇలా ప్రతీది కూడా పిఠాపురంలో పిన్ టు పిన్ ప్రతి చిన్నది కూడా ప్రపంచానికి దేశానికి చూపించే విధంగా ఉంది. ఎందుకంటే వీక్షకులు కూడా ఆ విధంగానే పెద్ద ఎత్తున పిఠాపురంపై దృష్టి పెట్టారు. ఇక రౌండ్కి అంటే రేపు ఏదైతే 4 జూన్ 4 కౌంటింగ్ ప్రక్రియ జేఎన్టీలో
కొనసాగనుంది. పిఠాపురంకి సంబంధించి ప్రతిష్ట బందోబస్తు అంటే ఆ దేశమంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రతి రౌండ్లో పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ రాబోతుంది, అదేవిధంగా వంగాగీత విశ్వనాథ్ ముందంజు ఉండబోతున్నారా, ఇలా పలు విషయాలు కూడా క్లుప్తంగా తెలుసుకునేందుకు ఒక ఆసక్తిగా దేశ ప్రజలు చూస్తున్న పరిస్థితి నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రతిష్ట బందోబస్తు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ జేఎన్టీయూ కాకినాడకి సంబంధించి దాదాపు 7 నియోజకవర్గాల కౌంటింగ్ అనేది కూడా అక్కడే కొనసాగుతుంది. ప్రత్యేకంగా పిఠాపురం పైన అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున జిల్లా కవర్ చేస్తున్నప్పటికీ కూడా పిఠాపురం పైన ప్రతి రౌండ్కి ఎలా ఉంది ఏంటి ఉందని పై స్థాయిలో ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం పైన మీడియా అంతా కూడా దృష్టి సారిస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భద్రతాపరమైన చర్యలు పెద్ద ఎత్తున తీసుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టులు అయితే మాత్రం ఆగిన పరిస్థితి నెలకొంది. ఎవరికి వారు మద్దతుదారులు ఎంత పెద్ద మొత్తంలో గెలుస్తామంటే ఎంత పెద్ద మొత్తంలో గెలుస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు వర్షమైతే కురిపిస్తున్నారు. నిజానికి ఓక అందన విధంగా అయితే మాత్రం పోస్టులు అయితే మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. బండిమే అంటించుకునే స్టిక్కర్ల దగ్గర నుంచి ఫేస్బుక్లో ఒక పేపర్ మీద పెన్సిల్తో రాసి ఏ కులం ఎంతమందికి ఓట్లు వేశారు, ఇలా ప్రతిదీ పిఠాపురంలో ఒక ట్రెండ్ సెట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో లేని పరిస్థితి నెలకొంది. చేబ్రోల్ నివాసంలో ఆయన పిఠాపురం నియోజకవర్గం సంబంధించి చేబ్రోల్లో జాతీయ రహదారి పక్కన ఒక నివాసంలో ఆయన ఉంటున్నారు. బహుశా 1వ తేదీలో మళ్ళీ పిఠాపురం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా 4వ తేదీన కౌంటింగ్ పిఠాపురంలో ఎలా కొనసాగబోతుంది, కౌంటింగ్ పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారా, లేక ఆయన సోదరుడు నాగేంద్రబాబు హాజరవుతారా, ఇలా పెద్ద మొత్తంలో అనేక ఆలోచనలు అయితే ప్రజల్లో ఉన్నాయి. ఏది ఏమైనా కానీ పిఠాపురం తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, పెద్ద ఎత్తున అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పిఠాపురమే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున ఉన్నారో వారు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్నాయి ప్రతి పోస్టు కూడా పిఠాపురంలో. తాజా పరిస్థితులు పిఠాపురంలో ఈ విధంగా ఉన్నాయి. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.